नमस्ते फ्रेंड्स, ना पेर वेंकटेश, मादी राजाना सिरसिला डिस्ट्रिक्ट गंभीरापेट मंडल लिंगनपेट ग्रामम। मा लिंगनपेट ग्रामंलो रैतुल वड्लु कांटवेट्टमंटे रैतुल कडुपुकु कांटवेडुतुन्नारु इक्कडि ऐकेपी कोनुगोलु केंद्रं वाळ्ळु। मूलुतुन्न नक्क मीद कोब्बरिकाय पड्डट्टु इप्पटिके रैतु दिगुबडि राक मोत्तं सतमतमैतुंटे ఆ వచన కొద్ది వార్లల్ల ఇంకా కొద్దిగా కటింగ్ చేస్తున్నారు। ఇక్కడ సెంటర్ నిర్వాహకులు అధికారులు సంయుక్తంగా కలిసి దోపిడి చేస్తున్నారు। మాయిశ్చర్ కోసం వారం రోజులు ఎండబెట్టినాం। పొల్లున్న అంటే మిషన్ పట్టినా కూడా పొల్లు పేరుతోటి రైతును పొల్లు పొల్లు చేస్తున్నారు ఇక్కడ సెంటర్ నిర్వాహకులు। ఒక రైతు 40 కిలోల వడ్లు అమ్మాలనంటే 2 కిలోల వడ్లు ఎక్కువ కట్టాలి। ఇక్కడ ఏ పారామీటర్ ప్రకారం ఇది కట్టాలి? ఒక సాధారణ రైతునైన నేను 50 క్వింటల్ అమ్మితే 2 క్వింటల్ల 50 కిలోలు నష్టపోయినా అంటే 5000 రూపాయలు మోసానికి గురైన దోపిడికి। అంటే ఈ లెక్కన నాలాగా మా ఊళ్ళో కుమ్మరి బుచ్చన దగ్గర నుంచి మొదలు పెడితే తలార్ మేసయ తాత దాకా ప్రతి ఒక్కరు మోసపోయినోళ్ళే। మా మండల ఒక నాకే 5000 రూపాయలు నష్టపోతే ఒక 50 క్వింటల్ల మీద నేను మా గ్రామంలో మా మండలంలో 13000 ఎకరాల సాగు జరుగుతది। 13000 ఎకరాలకు 3 లక్షల క్వింటల్ వస్తే 15000 క్వింటల్ల దోపిడి జరుగుతుందంటే 2.77 లక్షల రూపాయల దోపిడి అధికారికంగా జరుగుతుంది ఇక్కడ। అంటే ఇటు విషయమై పై అధికారులను ప్రశ్నిస్తే అక్కడికి వెళ్లి వాళ్ళు ఏమంటున్నారంటే బాబు మీరు మిమ్మల్ని అమ్మమని మేము అడుగుతలేము, మీరు మీకు ఇష్టం ఉంటే అమ్మండి లేకపోతే లేదు, అయినా మీరు వడ్లు మేము కొనాలనంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తే మేము కలెక్టర్ కు ఫార్వర్డ్ చేస్తాం, ఫార్వర్డ్ చేసిన తర్వాత మీ వడ్లు కొనాలనా లేదా అనేది ఆలోచించి అప్పుడు చెప్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు। ఇదేంటిదని గట్టిగా నిలదీసిన మమ్మల్ని అక్రమంగా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని మా మీద కేసు పెడితే పోలీసులు మా వీపు మీద కొట్టినందుకు మేము బాధపడతలేం, కానీ రైతుల పొట్ట కొడుతున్నందుకు మేము బాధపడుతున్నాం। ఒక ధైర్యం చెప్పే అధికారులే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయపెడుతూ దాడి చేయిస్తే మామూలు వ్యక్తుల పరిస్థితి మా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి? మేము కనీసం బాధ చెప్పుకునే హక్కు కూడా లేదా ఇక్కడ మన స్వతంత్ర తెలంగాణలో? ఒక మండలంలోనే ఈ లెక్కన 2.77 లక్షల రూపాయల దోపిడి జరిగితే కేసీఆర్ గారి కల, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కల, కోటి ఎకరాల మాగాణిలో ఇంకెంత జరుగుతుందని చెప్పి మేము మాట్లాడుతున్నాం। మేము రాష్ట్ర స్థాయి సమస్యల గురించి మాట్లాడేంత స్థాయి కాకపోవచ్చు, కానీ మా పై అధికారులు మా అధికారులు అట్లా మాట్లాడుతున్నందుకు మేము ఆవేదన చెంది మాట్లాడుతున్న మాటలు ఇవి। ఇంత జరుగుతున్నా కూడా మా మార్కెట్ యార్డ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాస్కులు ఇచ్చి నోరు మూపిస్తున్నారు తప్ప వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు। కరోనా వచ్చిందంటే సుగుణా వెన్కాబ్ చికెన్ కంపెనీల మీద చూపించిన ప్రేమ మా రైతుల మీద ఏమైంది? ఒక 6 నెలలు ప్రకృతితో జూడమాడే రైతు రక్తం ఎందుకు తాగుతారు ఈ అధికారులు? దీని మీద బాధ్యత గల వ్యక్తులు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము వేడుకుంటున్నాం। ఒక 10000 రూపాయల లంచం తీసుకునే అధికారిని జైల్లో పెడితే 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడే ఈ అధికారులను ఏ అండమాన్ జైల్లో పెట్టాలా? దేశానికి రైతే వెన్నెముక అని మాట్లాడతారు, అటువంటి రైతుకు వెన్నెముకనే లేకుండా చేస్తున్నారు। పుస్తకంలో ఉన్న కూరగాయలు వంటకు పనికిరావన్నట్టు మా మీద పేపర్లలో టీవీలలో చూపించిన ప్రేమ ఇక్కడ కొనుగోలు కేంద్రాలలో పనిచేస్తలేవు। కడుపు నిండా పెట్టి కసరాలు దొక్కినట్టు రైతుల మీద రైతులకు ఒక మేలు కోసం రైతు బంధు పథకం ఇవ్వడమేంది, రైస్ మిల్లర్లు మొత్తం మా మీద మొత్తం రాక్షసుల్లాగా మా మీద పడి పీకతిండమేంది? ఇట్లా అయితే రైతుల ఆత్మహత్యలు అప్పుల కుప్పలు తప్ప ఇంకేం మిగులుతాయి? దయచేసి మనము ఆంధ్ర వాళ్ళ కబంధ హస్తాల నుంచి వాళ్ళ చెర నుంచి విడిపించుకున్న తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఎటువంటి మోసాలు దోపిడి జరుగుతుంది అని అంటే సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి। కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియోను కేసీఆర్ గారికి చేరే వరకు షేర్ చేయండి। ఈ మన రైతులకు జరిగే మోసాన్ని ఆపాలంటే ఖచ్చితంగా సీఎం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చేరే వరకు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను। జై తెలంగాణ।